హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్. ఈరోజు ఒక టీ టైమ్ స్నాక్స్ బిస్కెట్స్ని చూపించబోతున్నానండి. గోధుమ పిండితో బిస్కెట్స్ ఎంతో క్రంచీగా ఎంతో టేస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా ఆ బిస్కెట్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి హాఫ్ కప్ వరకు పౌడర్డ్ షుగర్, అలాగే 1/4 కప్ వరకు సుజీ రవ్వ వేసుకుంటున్నానండి, కొంచెం క్రిస్పీగా రావడానికి బిస్కెట్స్ అనేది. అందులోకి 3-4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూగులు వేసుకుంటున్నానండి, తెల్ల నూగులు. ఇవన్నీ వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని కొన్ని వాటర్ వేస్తూ మనం వీటిని చపాతి పిండిలా సాఫ్ట్గా తడుపుకోవాలండి. వాటర్ అన్నీ ఒకటేసారి వేయకోకుండా కొన్ని కొన్ని వేస్తూ మనం వీటిని సాఫ్ట్గా తడుపుకోవాలి. చూసారు కదండి, ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత ఇప్పుడు మనం బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ చేసుకుందాం. ఇందులో ఒక హాఫ్ పార్ట్ని తీసుకొని నేనైతే ఇలా చేతితోనే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా స్ప్రెడ్ చేస్తున్నప్పుడు మీకు చేతికి అంటుకుంటుంది అని అనిపిస్తే కొంచెం గోధుమ పిండి వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మీ లేకపోతే మీ దగ్గర చపాతి రోల్ ఉంటుంది కదా, వాటితో అయినా పెద్దగా రోల్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేత్తోనే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో ఈ బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డైమండ్ షేప్లోను అలాగే హార్ట్ షేప్లో ఈ బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నాను. మీ దగ్గర ఇలాంటి షేప్స్ ఉంటే యూస్ చేసుకోవచ్చు, లేకపోతే బాటిల్ క్యాప్తో అయినా ఈ బిస్కెట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఈజీగా ఉండే గోధుమ పిండితో బిస్కెట్స్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది, ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ఇలానే అన్ని బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకున్నానండి. ఇలాగే కొన్ని డైమండ్ షేప్లోను అలాగే కొన్ని హార్ట్ షేప్లో ఈ బిస్కెట్స్ అనేది నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇలానే అన్ని బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకొని వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసేసుకుందామండి. ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసాను. ఆయిల్ ఎక్కువ హీట్లో ఉండాల్సిన అవసరం లేదని, జస్ట్ మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసి పెట్టుకునే బిస్కెట్స్ అనేవి వేస్తూ లో ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్కి సరిపడా బిస్కెట్స్ అనేది వేసుకోవాలండి. మధ్య మధ్యలో మనం వీటిని టర్న్ చేస్తూ 2 సైడ్స్ కొంచెం క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్గా గోధుమ పిండితో బిస్కెట్స్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. లో ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ బిస్కెట్స్ అనేది. మన ఛానల్లో ఈ బిస్కెట్సే కాకుండా మరికొన్ని బిస్కెట్ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. చూసారు కదండి, ఇలా మరీ ఎక్కువ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా జస్ట్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదండి, ఇలానే అన్ని బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకొని వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. ఈ బిస్కెట్స్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాతనే తినాలండి. వేడిగా ఉన్నట్టు తింటే మనకు బిస్కెట్స్ అనేది మరి మెత్తగా అనిపిస్తాయి. అలా కాకుండా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ బిస్కెట్స్ అనేది సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇందులోకి ఎలాంటి బేకింగ్ సోడా యూస్ చేయకుండా ఇంత ఈజీగా ఇంత పర్ఫెక్ట్గా వచ్చాయి మనకి బిస్కెట్స్ అనేది. ఇంకెందుకు కలిసం, మీరు కూడా ఈ టేస్టీ అండ్ ఈజీ బిస్కెట్స్ని ట్రై చేయండి. ఎలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.